హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ట్రేడర్తెలుగు. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. లెట్స్ వాచ్. నందమూరి నరసింహం బాలకృష్ణ పవర్ఫుల్ పాత్రలో నటించిన రోలర్ మరికొన్ని రోజుల్లో రిలీజ్ కానుంది. విభిన్న పాత్రలో కనిపిస్తున్న బాలయ్య తన పర్ఫార్మెన్స్ తో సినిమాపై అంచనాలు పెంచుతున్నాడు. గత బాలయ్య సినిమాల్లోనే ఫుల్ మాస్ అంశాలతో ఉన్న టీజర్ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ మధ్య బాలయ్యకు తన సినిమా టైటిల్ వచ్చేస్తున్నాయనే చెప్పాలి. అన్ని షార్ట్ టైటిల్ పెట్టుకుంటూ ప్రేక్షకుల్లోకి వెళ్లేలా క్యాచీ టైటిల్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాడు బాలయ్య. నిజానికి ఈ రూలర్ అనే పదం జూనియర్ ఎన్టీఆర్ సినిమా దమ్ము సినిమాలో ఓ పాటలో వస్తుంది. ఆ పదం పాపులర్ కావడంతో ప్రముఖ నిర్మాత కేఎస్ సినిమా టైటిల్ ను రిజిస్ట్రేషన్ చేయించాడు. ఈ టైటిల్ తో రామ్ చరణ్ తో సినిమా చేయాలని ఆయన ఆలోచన. అయితే బాలయ్య సినిమా లెజెండ్ సూపర్ హిట్ అన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ముందు రూలర్ టైటిల్ అనుకున్నారు. రూలర్ ను కేఎస్ రవికుమార్ రిజిస్ట్రేషన్ చేయించడంతో ఆయనను సంప్రదిస్తే తన ప్రాజెక్టు గురించి చెప్పడంతో బోయపాటి శ్రీను తన సినిమాకు లెజెండ్ టైటిల్ పెట్టుకున్నాడు. ఇప్పుడు సినిమాకు యాదృచ్ఛికంగానే రూలర్ సెట్ అయింది. కేఎస్ రవికుమార్ ప్రాజెక్టు లేట్ అవ్వడం, రూలర్ టైటిల్ కాలపరిమితి పూర్తి కావడంతో ఇప్పుడు బాలయ్యకు లైన్ క్లియర్ అయింది. సింహ లెజెండ్ లయన్ డిక్టేటర్ ఇప్పుడు రూలర్. సినిమా టైటిల్ పరంగా చిన్న కన్ఫ్యూజన్ ఉన్న టైటిల్ క్యాచీగా ఉంటూ సినిమా కథకు తగ్గట్టుగానే టైటిల్స్ పెట్టుకుంటున్నాడు. ఇందులో కొన్ని ఫ్లాప్ గాను సింహ లెజెండ్ మాత్రం సూపర్ హిట్ అయ్యాయి. మరి ఈసారి కోరుకున్న టైటిల్ రూలర్ వచ్చింది కాబట్టి ఈసారి బాలయ్య హిట్ కొడతాడేమో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియో చూడాలంటే మై టెక్ ట్రేడర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.